నమస్తే, వెల్కమ్ టు నవతా టీవీ. వాల్ట్ న్యూస్ అప్డేట్ చూద్దాం. భారత అత్యున్నత న్యాయస్థానం తాజాగా ఇచ్చిన తీర్పు దేశంలో రాజకీయ పార్టీలకు చెంపపెట్టు. ఈ తీర్పు ఇక్కడితో పరిమితం కాదు, రాజకీయ పార్టీలకు ముందుంది ముసల పండుగ అని చెప్పవచ్చు. దేశంలో నేరరహిత రాజకీయాల స్థాపన దిశగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ కీలక తీర్పు వెల్లడించింది. రాజకీయ పార్టీలు తమ 48 గంటల్లోగా వారి నేర చరితను సంబంధించిన వివరాలు బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టసభల సభ్యులపై క్రిమినల్ కేసులను ఎత్తివేసేందుకు, రాష్ట్రాలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను హైకోర్టు అనుమతి లేకుండా ఉపసంహరించవద్దని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం, సిబిఐ వంటి సంస్థలు తాము అడిగిన నివేదికలను దాఖలు చేయడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయ నాయకులపై క్రిమినల్ కేసుల పర్యవేక్షణకు సుప్రీంకోర్టులో ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఇక ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని 321 సెక్షన్ను ఉపయోగించి రాజకీయ నాయకులపై క్రిమినల్ కేసులు ఎత్తివేయాలని భావిస్తున్నాయన్న కథనాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయా రాష్ట్రాల్లో పలువురు చట్టసభల సభ్యులపై కేసులను ఉపసంహరించాలన్న నిర్ణయానికి వచ్చాయంటూ ప్రచురితమైన వార్తా కథనాలను అమికస్ క్యూరీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక దీంతో సిఆర్పిసి 321 దుర్వినియోగం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాకుండా హైకోర్టు అనుమతి లేకుండా క్రిమినల్ కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలపై ప్రాసిక్యూషన్ను ఉపసంహరించవద్దని ఆదేశించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ జరుగుతున్న ప్రత్యేక కోర్టుల జడ్జీలను బదిలీ చేయవద్దని స్పష్టం చేసింది. గతంలో తాము అడిగిన నివేదికలను అందజేయడానికి కేంద్రానికి, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చివరి అవకాశం ఇస్తున్నామని తెలిపింది. తదుపరి విచారణను 25 వాయిదా వేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేయాలంటూ 2016 బీజేపీ నాయకుడు, న్యాయవాది అశ్విన్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. శిక్ష పడిన రాజకీయ నాయకులు జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని కూడా బిల్లో కోరారు. ఇక రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేసిన 48 గంటల్లోగా వారిపై ఉన్న క్రిమినల్ కేసులను బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజకీయ వ్యవస్థను నేరరహితంగా మార్చే దిశగా ఇది కీలక తీర్పు. బీజేపీ, కాంగ్రెస్తో పాటు 9 పార్టీలు తమ ఆదేశాలను ధిక్కరించాయని సుప్రీంకోర్టు పేర్కొంది. గత ఏడాది బీహార్ ఎన్నికల్లో తమ అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించినందుకు బీజేపీ, కాంగ్రెస్, మరో 5 పార్టీలకు 1,00,000 రూపాయల చొప్పున సిపిఎం, ఎన్సీపీలకు 5,00,000 రూపాయల చొప్పున జరిమానా విధించింది. పార్టీలు మొద్దునిద్రను వీడడానికి విముఖంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.